బ్రేకింగ్ న్యూస్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఎంఆర్ఓ రజనీని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎంఆర్ఓ రజనీని అరెస్ట్ చేశారు. హనుమకొండ కేఎల్ నగర్ కాలనీలో రజనీ నివాసంలోనూ బంధువుల ఇళ్ళు సన్నిహితుల ఇళ్లలో ఏసీబీ సోదాలు చేస్తోంది. మొత్తంగా 3 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించినట్టుగా తెలుస్తోంది. మార్కెట్ వాల్యూ 12 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. 2 అంతస్తుల బిల్డింగ్, 22 ఓపెన్ ప్లాట్లు, 7 ఎకరాల పొలం, 2 కార్లు, 3 బైకులు, బ్యాంకులో 25 లక్షల రూపాయల నగదు, 1.5 కిలోల బంగారు ఆభరణాలు, 1.5 లక్షల హ్యాండ్ క్యాష్ను సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఇంకా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయా? ఇన్ని కోట్ల రూపాయలు ఎంఆర్ఓ ఎలా సంపాదించగలిగారు? థ్యాంక్ యూ రోహిత్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ అధికారులు ఒక్కొక్కరుగా దొరికిపోతున్నారు. మొన్నటికి మొన్న తిరుమలరావు జమ్మికుంట ప్రాంతంలో ఆ సమీపంలో ఉన్నటువంటి వీణవంకలో ఆయన విదేశాల్లో ఉన్నటువంటి మహిళకి ఆమె ప్రమేయం లేకుండానే 20 గుంటల భూమి కోట్ల విలువ చూసేటువంటి భూమిని వేరే ఒకరికి రిజిస్ట్రేషన్ చేయడము, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి గొడవల కారణంగానే అది బయటకు వచ్చి ఆయన సస్పెండ్ అయ్యాడు. అంతకుముందు ఒక డిప్యూటీ తహసీల్దార్ సస్పెండ్ అయ్యాడు. వేరే భూ ఆక్రమణ కేసులో సహకరిస్తున్నారని చెప్పేసి కొత్తపల్లి రెవెన్యూ ఆఫీసర్ ఎవరైతే ఎంఆర్ఓ ఉన్నారో ఆయన అరెస్ట్ కూడా కావడం జరిగింది. ఏకంగా ఒక 2 నెలల గ్యాప్ లోనే 3 తహసీల్దార్లు సస్పెండ్ అయ్యారు. తాజాగా రజని ఉదంతము జమ్మికుంట లో తహసీల్దార్ గా పనిచేస్తున్నటువంటి రజని హన్మకొండలో నివాసం ఉంటున్నారు. ఈమె పైన ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయి, అక్రమ ఆస్తులు కూడగడుతున్నది, లంచావతారంగా మారిపోయింది అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో పక్కాగా కరీంనగర్ జిల్లా ఏసీబీ డిఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఒక టీము కొన్ని ప్రాంతాల్లో సోదాలు చేసింది. బంధువులు, మిత్రులు, ఇతర బినామీలకు సంబంధించినటువంటి ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. సోదాల్లో విసిపోయేటువంటి ఆస్తులు బయటకు వచ్చాయి. దాదాపు బ్యాంకులో 25 లక్షలకు పైగా క్యాష్ వచ్చింది. అలాగే 2 కిలోల వరకు గోల్డ్ వచ్చింది. ఇది మార్కెట్ వాల్యూ ప్రకారము ఈ అన్ని భూములు 7 ఎకరాల వ్యవసాయ భూమి, కార్లు, బంగ్లాలు అన్ని కలిస్తే మార్కెట్ వాల్యూ ప్రకారం 12 కోట్ల రూపాయలు ఉన్నట్టుగా ప్రాథమిక అంచనా వచ్చింది. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షలు నిర్వహించినటువంటి ఏసీబీ అధికారులు కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. హాజరుపరిచిన తర్వాత వెంటనే ఆమెను రిమాండ్ చేయడం జరిగింది. అంటే రెవెన్యూ విభాగంలో ఉన్నటువంటి లొసుగులు, అవినీతి అక్రమాలకు నిలయంగా మారింది. దీనిలో కింది స్థాయి నుంచి మొదలు పెడితే పై స్థాయి వారికి కూడా దీనిలో ఇన్వాల్వ్ అవుతున్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా. రజనీపై ఏసీబీ అధికారులకు ఎలా అనుమానం వచ్చింది? రజనీపై ఇంకా ఏం చెప్తున్నారు? అంటే ఎంఆర్ఓ ఆఫీస్కి పని కోసం వచ్చిన వాళ్ళందరి దగ్గర ఆమె లంచాలు తీసుకునేదనే చెప్తున్నారా? ఎస్ రోహిత్, మీరు అన్నట్టుగా ఎవరైతే విసిగి వేసారిపోతారో, ఇప్పుడు మనం చూస్తున్నాం గత కొంతకాలం నుంచి ధరణి వల్ల బాధితులు చాలా మంది అయ్యారు. ధరణిలో పేరు నమోదు కాకపోవడము, అసైన్ భూమిగా మారడము, ఒక సర్వే నెంబర్, ఉదాహరణకి ఒక ఎక్స్ అనేటువంటి వ్యక్తి తనకున్నటువంటి భూమిని మిడ్ మానేర్ ప్రాజెక్ట్ కావచ్చు, ఇతరత్ర ప్రాజెక్ట్ లో భాగంగా వాళ్ళు ఇచ్చినట్టయితే ఇచ్చిన తర్వాత 10 ఎకరాల ఆస్తామి ఒక ఎకరం కోల్పోతే ఎకరానికి కంపెన్సేషన్ వస్తుంది. కానీ 9 ఎకరాల భూమి కూడా కొన్ని సందర్భాల్లో అది గవర్నమెంట్ ల్యాండ్ గా మారినటువంటి పరిస్థితి, ఎస్సీకి అసైన్ చేసినటువంటి ల్యాండ్, ఎస్టీస్కి అసైన్ చేసిన ల్యాండ్స్, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. దీనిలో వాళ్ళు వేధింపులకు గురవుతున్నారు. గతంలో ఒకరి పేరు మీద ఉన్నటువంటి భూమిని మరొకరికి రిజిస్ట్రేషన్ చేయడము, కబ్జా కాలంలో వేరొకరిని పెట్టడం, ఇవన్నీ కూడా చాలా రెవెన్యూ అధికారుల చేతుల్లో వాళ్ళ లీలలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీనిలో వాళ్ళకి ఇంటర్నల్ గా ఫిర్యాదు అందింది. దీనిలో సతాయించుడు ఎక్కువ అయితే ఎవరైతే మామూలుగా భరించే స్థాయి వారికి భరిస్తారు, కానీ ఎప్పుడైతే భరించలేకుండా ఉంటారో అప్పుడు మాత్రమే అధికారులను ఆశ్రయిస్తారు. అధికారులకి ప్రత్యక్షంగా పరోక్షంగా ఫిర్యాదులంతా ఏసీబీ అధికారులు ప్రతి రోజు కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి కోణంలో. సహజంగానే మన దేశంలో, మన రాష్ట్రంలో పర్టికులర్ గా రెవెన్యూ విభాగంలో అత్యధిక అవినీతి అక్రమాలు సహజంగానే జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈమె రజనీకి సంబంధించినటువంటి వ్యవహార శైలి, గతంలో ఆమె మీద వచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో, గతంలో ఆమె ధర్మసాగర్ లో చేశారు, ధర్మసాగర్ లో ఉన్నప్పుడు సైతం ఏసీబీ ర్యాడ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. తాజాగా వచ్చినటువంటి సమాచారం మేరకు జమ్మికుంటలో, కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఆమె తహసీల్దార్ గా చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్రమ ఆస్తులు భారీగా కూడగట్టింది అని వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారుల బృందం తనిఖీలు చేశారు. ఏకకాలంలో అనేక ప్రాంతాల్లో బంధువుల ఇళ్లలో, మిత్రుల ఇళ్లలో, బినామీల ఇళ్లలో మొత్తం
పత్రాలు కూడా కీలకమైనటువంటి డాక్యుమెంట్ స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ట్రాన్సాక్షన్ అవి కూడా జరపడానికి వీలు లేదని చెప్పి ఇవన్నీ కూడా పక్కా ప్లాన్ తోని గత 3-4 నెలల నుంచి వ్యూహం ప్రకారమే ఈ దాడులు జరిగాయని చెప్పుకోవచ్చు రోహిత్. రైట్ చంద్రశేఖర్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఎంఆర్ఓ రజనీని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ ఎంఆర్ఓ రజనీని అరెస్ట్ చేశారు. మండలంలో ఎక్కువగా ఫిర్యాదులు రావడంతో దాడులు చేశారు, సోదాలు చేశారు. హనుమకొండలోని కేఎల్ నగర్ కాలనీలో రజనీ నివాసంలోను బంధువులు సన్నిహితుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. మొత్తం 3 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. వాటి మార్కెట్ విలువ 12 కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని చెప్తున్నారు. 2 అంతస్తుల బిల్డింగ్, 22 ఓపెన్ ప్లాట్లు, 7 ఎకరాల పొలం, 2 కార్లు, 3 బైకులు, బ్యాంకులో 25 లక్షల రూపాయల నగదు, 1.5 కిలోల బంగారు ఆభరణాలు, 1.5 లక్షల హ్యాండ్ క్యాష్ను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. బ్రేకింగ్ న్యూస్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఎంఆర్ఓ రజనీని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎంఆర్ఓ రజనీని అరెస్ట్ చేశారు. హనుమకొండ కేఎల్ నగర్ కాలనీలో రజనీ నివాసంలోను బంధువుల ఇళ్ళు సన్నిహితుల ఇళ్లలో ఏసీబీ సోదాలు చేస్తోంది. మొత్తంగా 3 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించినట్టుగా తెలుస్తోంది. మార్కెట్ వాల్యూ 12 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. 2 అంతస్తుల బిల్డింగ్, 22 ఓపెన్ ప్లాట్లు, 7 ఎకరాల పొలం, 2 కార్లు, 3 బైకులు, బ్యాంకులో 25 లక్షల రూపాయల నగదు, 1.5 కిలోల బంగారు ఆభరణాలు, 1.5 లక్షల హ్యాండ్ క్యాష్ను సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఇంకా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయా? ఇన్ని కోట్ల రూపాయలు ఎంఆర్ఓ ఎలా సంపాదించగలిగారు? థ్యాంక్ యూ రోహిత్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ అధికారులు ఒక్కొక్కరుగా దొరికిపోతున్నారు. మొన్నటికి మొన్న తిరుమలరావు జమ్మికుంట ప్రాంతంలో ఆ సమీపంలో ఉన్నటువంటి వీణవంకలు ఆయన విదేశాల్లో ఉన్నటువంటి మహిళకి ఆమె ప్రమేయం లేకుండానే 20 గుంటల భూమి కోట్ల విలువ చూసేటువంటి భూమిని వేరే ఒకరికి రిజిస్ట్రేషన్ చేయడము, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి గొడవల కారణంగానే అది బయటకు వచ్చి ఆయన సస్పెండ్ అయ్యాడు. అంతకుముందు ఒక డిప్యూటీ తహసీల్దార్ సస్పెండ్ అయ్యాడు. వేరే భూ ఆక్రమణ కేసులో సహకరిస్తున్నారని చెప్పేసి కొత్తపల్లి రెవెన్యూ ఆఫీసర్ ఎవరైతే ఎంఆర్ఓ ఉన్నారో ఆయన అరెస్ట్ కూడా కావడం జరిగింది. ఏకంగా ఒక 2 నెలల గ్యాప్ లోనే 3 తహసీల్దార్లు సస్పెండ్ అయ్యారు. తాజాగా రజనీ ఉదంతము జమ్మికుంట లో తహసీల్దార్ గా పనిచేస్తున్నటువంటి రజనీ హన్మకొండలో నివాసం ఉంటున్నారు. ఈమె పైన ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయి, అక్రమ ఆస్తులు కూడగడుతున్నది, లంచావతారంగా మారిపోయింది అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నటువంటి